దేవుని నామమున మీ అందరికీ శుభము కలుగునుగాక పాస్కాయుత ఐదవ మంగళవారము వైపు చూచిన వారు బ్రతికిపోవుదురు సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో ఇజ్రాయేలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టిపోవలేనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి కానీ ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కథ అన్న అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు ఈ రుచిపచలేని ఈ ఆహారము మాకు అసహమైనది అని గొనుగుకొనిరి అప్పుడు ప్రభువు విషసర్పమును పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి అంతటా వారు మోషే వద్దకు వచ్చి మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాపముల బెడద తొలగింపు అని వేడుకొనిరి మోషే ప్రభువునకు మనవి చేసెను ప్రభువు మోషేతో తాపకరమైన సర్పము వంటి రూపములు చేసి గడే మీద తగిలింపు పాము కరిచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను కనుక మోషే కంచు సర్పము చేసి గాడే కర్ర మీద తగిలించెను పాము కరచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిరి ఇది వాక్కు సర్వేశ్వనికి వందనములు భక్తి కీర్తన అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగను గాక అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగను గాక ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు యేసు మరల వారితో నేను ఇక వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెదుకుదురు కాని మీరు మీ పాపములోని మరణింతురు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను అప్పుడు యూదులు ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు ఆత్మహత్య చేసుకునునా అని చెప్పుకొనిది యేసు వారితో మీరు క్రింది నుండి వచ్చినవారు నేను పైనుండి వచ్చువాడను మీరు ఈ లోకమునకు చెందినవారు నేను ఈ లోకమునకు చెందినవాడను కాను కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెబితిని నేను ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పెను అటులైన నీవు ఎవడువు అని వారు ప్రశ్నించరి అందుకు యేసు మొదటి నుండియు నేను ఎవడని మీతో చెప్పుచుంచునో ఆయనే నేను మిమ్ములను గురించి చెప్పవలసిన తీర్పు తీర్చవలసిన విషయములు అనేకములు కలవు కాని నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు నేను ఆయన యద్ద నుండి వానిని లోకమునకు బోధించుచున్నాను అనెను ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పినని వారు గ్రహింపలేదు కాని యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు సర్వాధికారముతో నేను ఏమియు చేయక తండ్రి నాకు నేర్పించిన వాణిని మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఏకాకిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను ఆయన ఈ విషయములను గుర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు కలుగునుగాక